అరగంట డ్రామా కూడా సేమ్ డైలాగ్ అండి. మీకు వీళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ ఇచ్చి ప్రశాంత్ కిషోర్ పంపిస్తాడు అంటానికి ఒక ఆధారం చూపిస్తాను మీకు ఇక్కడ మా అరగంట తోటి. అరగంట అప్పుడు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు చూడండి. అప్పుడు వీళ్ళంతా స్క్రిప్ట్తో మాట్లాడుతున్నారా, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది ఒక్క 10 నిమిషాల్లో. చాలా అందమైన నగరం కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం మద్రాస్, బెంగళూరు, హైదరాబాద్ ఆ స్థాయిలో పోటీ పడదగిన నగరం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఉంది అంటే అది ఒక విశాఖపట్నమే. అంతా మరి ఆ స్థాయిలో పోటీ పడే నగరం అయినప్పుడు ఆల్రెడీ విశ్వనగరం అని పేరు ఉన్నప్పుడు ఆ నగరాన్ని మీరు వాడుకోవడానికి చూస్తున్నారు, కానీ మీ వల్ల ఆ నగరానికి ఏటా బెనిఫిట్? మీరు వెళ్ళి రాజధాని చేసి ఆ నగరానికి చేసే మేలేంటి? అక్కడ ఉన్న కొండలు తవ్వేసుకోవటం, అక్కడ ఉన్న భూములు కబ్జా చేయటం, ఆ నగరం మీద ఆధారపడి బతుకుతామని పరాన్న జీవుల్లో మీరు పోతున్నారు అక్కడికి. లేదు, నిజంగా మీరు పని వాళ్ళు అయితే ఏం చేయాలి, లేని నగరాన్ని వెనకబడిన నగరాన్ని డెవలప్ చేయాలి, అదుదులేసి డెవలప్ అయిన నగరాన్ని ధ్వంసం చేయడానికి వెళ్తున్నారా? నువ్వే చెప్తున్నావు ఎక్కడ ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ నగరాలతో పోటీ పడగల నగరం వైజాగ్ అని. ఏ దానికి మీరు చేసేది ఏంటి, నాకు అర్థం కదా. ఆ నగరానికి నగరం నిన్న ఈరోజు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటి, దానికి ప్రధాన దానికి కారణం ఏంటి? మీరే కారణం. పనిమాల సాబోడు పెట్టారు, జనాన్ని రెచ్చగొట్టి తీసుకెళ్లారు, ప్రాంతాల మధ్య విదేశం రాపాలని చూశారు. అదే సమయాన్ని పాపం జనవాణి కార్యక్రమం మీద వస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఆయన మీద లేనిపోయిన అభినందనలు వేశారు, పర్సనల్గా మాట్లాడి దోషణలు చేశారు. చేయటం వల్ల నిన్నంతా ఆ వైజాగ్ అంతా అల్లకల్లంగా ఉంది. మీరే కదా కారణం దానికి, కాదా? కారణం ఒక ప్రశాంత నగరమైనటువంటి విశాఖపట్నం ఒక అలజడి నగరంగా, ఒక అశాంతి నగరంగా తయారయ్యే పరిస్థితి వాళ్ళు వస్తుందంటే దానికి కారణం మీరే. దానికి కారణం మీరే, అందరికి తెలిసిపోయింది ఈవేళ. నువ్వేం చెప్తావు చెప్పు. జనసేన అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అది నమ్మండి, వచ్చాడు మావాడు నీతులు చెప్పడానికి. జనసేన పవన్ కళ్యాణ్ అంటే కారణం నమ్మేయండి బాబు, కామెంట్లు పెట్టండి. నమ్మేసిన వాళ్ళు అందరూ మేము నమ్మేసాం నమ్మేసాం అని అన్నా. ఇంకో అరగంట లైవ్లో ఉండాలా? ఉంటాను ఉంటాను, తప్పకుండా ఉంటాను. గంగులూరు రామకృష్ణ గారు నమ్మేశారా ఇప్పుడు మా ఊరు చెప్పింది? నిన్న కారణం అంతా జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్నట. వచ్చారు బాబా గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వచ్చారు, ఈయన అన్ని నిజాలు చెప్తాడు కాబట్టి నమ్మేయండి అందరూ. నేను కూడా నమ్మేస్తాను. ఒక అవధి నగరంగా సృష్టించాలని ప్రయత్నం, ఇప్పటికీ కూడా అవధి నగరంగానే సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏంటి ఆయన ఉద్దేశం? ఏమిటి సింపుల్ ప్యాకేజ్? ప్యాకేజ్ అట్ట, ప్యాకేజ్ కోసం పనిచేసేవాడు అంబటే. ఇది ఆ మంత్రి పదవి అనే ప్యాకేజీ, ఆ ఎమ్మెల్యే అనే ప్యాకేజ్ కోసం జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలికేది అంపటే. కానీ ఏమి తీసుకో, ఎక్కడైనా ఆధారం ఉందా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నారని? ఆయన పార్టీ పెట్టి ఆయన ముందుకెళ్తూ ఉంటే పదవుల కోసం ఆ పదవులనే ప్యాకేజ్ తీసుకునేవాళ్ళు వీళ్ళు, వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళు ప్యాకేజ్ అంటాడు చూడండి అంబటే. బా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకోవడం, విశాఖపట్నం మీద వెళ్ళి దాడి చేయటం. విశాఖపట్నం ఆయన దాడి చేశాడా? విశాఖపట్నం మీద లేదా వాళ్ళ జనసేన మీద వీళ్ళు చేశారా దాడి? జనసేన మీద వీళ్ళు దాడి చేసి వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు కోర్టుకు పంపించి రిమాండ్ పంపించొద్దామని ప్రయత్నించింది వీళ్ళు. సిగ్గుందా లేదా అని కోర్టు దెబ్బలు పెట్టాలి అందరిని బయటకు వదిలేస్తే వీళ్ళు దాడి చేశారట వైజాగ్ మీద. విశాఖపట్నంలో అలజడి సృష్టించడం మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం మీదకి మహాపాదయాత్ర పేరుతో, అమరావతి రైతుల పేరుతో ఒక అలగా జనాన్ని పంపించాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా విశాఖపట్నము సూర్యదేవాలయానికి వెళ్ళాల, నియోజకవర్గాల వారీగా తిరిగి రాజకీయాలు మాట్లాడుతూ వెళ్తున్నారు, మధ్యలో తొడలు కొడుతున్నారు, మీసాలు తిప్పుతున్నారు, గందరగోళాలు చేస్తున్నారు, వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు విశాఖపట్నం. అవన్నీ ఒక గుడివాడి నియోజకవర్గంలో చేశారయ్యా, తర్వాత అన్ని చోట్ల మీరు అడ్డంకులు, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా పాప వాళ్ళు చేతులు జోడించి బ్రతులాడుకుంటూ వస్తున్నారయ్యా. ఈ రోజున కొవ్వూరు దాకా వాళ్ళు వచ్చారనే కదా రాజమండ్రి బ్రిడ్జ్ మరమ్మతులు అని చెప్పి బ్రిడ్జ్ ఆఫీసర్ మీరు. ఎన్ని రకాలుగా వాళ్ళు ఆపుదాం అనుకున్నా వేరే దారిలో వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ధవళేశ్వరం నుంచి వచ్చేస్తారనుకుంటా విశాఖపట్నం వైపు. నిన్న ఉత్తరాంధ్ర ప్రయాణికం విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతీయాలకు అతీతంగా, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి పౌరులందరూ, విద్యార్థులందరూ, వ్యాపారస్తులు అందరూ కూడా కలిసికట్టుగా గర్జించారు. ఎవరు విద్యార్థులు అంటే, గుడివాడ అమర్నాథ్ విద్యార్థా, లేకపోతే బొత్స సత్యనారాయణ గారి విద్యార్థా, మేధావులు అంటే ఎవరయ్యా?
కొంపదీసి కొడాల నాయని మేదావా లేకపోతే రోజా గారి మేదావా ఆ విడుదల రజనీ గారి మేదావా ఎవరయ్యా అక్కడ విద్యార్థులు మేధావులు ఉంటా ఉన్నదంతా మీ ఓళ్ళు ఉన్నారు వైసీపీ మీటింగ్ అది బలవంతంగా తీసుకొచ్చారు అక్కడికి ఎవడో ఒకటి ఇష్టంగా రాలేదు అది ప్రజలందరికీ తెలుసు మా విశాఖ రాజధాని కావాలి మా ఉత్తరాంధ్ర డెవలప్ కావాలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మా విశాఖ కావాలని గర్జించాల్సిన పరిస్థితి ఎందుకంటే అక్కడ అడగలేదు మీరు ఎందుకంటే విశాఖ రాజధాని చేస్తారని ఎవరికి నమ్మకోలేదు నమ్మకోలేదు కాబట్టి ఎవడు మీ మాటలు నమ్మట్లేదు అక్కడ అందుకే ఎంతమంది వెళ్ళి మీరు మీటింగ్ పెట్టినా పది మంది కూడా ఒక 5000 మంది కూడా రాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా వస్తే అన్ని వేల మంది 34000 మంది ఉంటారు నేను అక్కడ కారణం వీలేదు అనేటువంటి ఒక వాదన చంద్రబాబు నాయుడు గారి వాదన రాయలసీమకి ఏమి వెళ్ళడానికి వీలేదు ఉత్తరాంధ్రకి వెళ్ళడానికి వీలేదు అన్ని కూడా కేసు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మీరు మంత్రి గారు అయ్యి ఉండి చంద్రబాబు ఏమవుతుంటే మీరు ఎవరో అధికారంలో ఉండి కూడా ఇంకెందుకు మీకు అధికారం మరి దీపం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కి ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు పోని ఆయన అధికారంలో లేకపోయినా మిమ్మల్ని ఓకలో ఏకల్లాగా చిటుకుని వెళ్ళగా ఆడించేస్తున్నాడు కదా ఇంకెందుకు మీకు అధికారం ఉండి ఏటి ఉపయోగం మీ వల్ల ఎందుకంటే మా భూములు అక్కడ ఉన్నాయి మా తాబేదారుల భూములు అక్కడ ఉన్నాయి మేము చెప్పినట్టు వినాలి రామోజీరావు గారు చెప్పినట్టు చంద్రబాబు చెప్పినట్టు జరగాల్సిందే ఎన్నైనా సరే మా ప్రాంతంలోనే ఉండాలి ఉంటారు మరొక చోట వెళ్ళడానికి వీలు లేదు అభివృద్ధి అభివృద్ధి కేంద్రీకరణ కావడానికి వీలు కేంద్రీకృతమై మా ప్రాంతంలోనే ఉండాలనేటువంటి ఒక స్వార్థపూరితమైన అభివృద్ధి కేంద్రీకరించడం అంటే డెవలప్మెంట్ విద్య వైద్యం ఉపాధి వీటిని డెవలప్ చేయటం అంతే తప్ప సచివాలయం పెడితే అభివృద్ధి రాదు ఎందుకంటే మీరు అక్కడ సెక్రటేరియట్ పెడతాను అంటున్నారు ఈరోజు గ్రామానికి ఒక సచివాలయం ఉంది దానివల్ల ఏంటి అభివృద్ధి జరిగింది కొత్తగా అభివృద్ధి అంటే విద్య వైద్యం ఉపాధి అవి జరగాలి వాటిని వికేంద్రీకరించాలి అంతేగాని ఈ హైకోర్టు అడిగెళ్ళి కర్నూలులో సచివాలయం పట్టుకెళ్ళి వైద్యాలయం పడితే అభివృద్ధి అయిపోద్దా ఆహా ఏ ఊర్లో జరుగుతుంది ఇది ఏ ఊర్లో ప్రజలకు చెప్తున్నారు ఏ ఊరు నుంచి వచ్చారా మీరు అంత ఎలాగా ప్రమాదాలు జరుగుతున్నాయి గర్జిస్తే ఇంతమంది ఎందుకు గర్జించారు అని ఆలోచించాల్సింది పోయి వాళ్ళని అణిచివేయాలి వాళ్ళని తొక్కివేయాలి నాలుగు వైపుల నుంచి కూడా వారి మీద ప్రజలు చేయాలని నిన్న ఏం చేశారండి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఒక వైపున మీరు వెళ్తున్నారు అక్కడ మళ్ళీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు అక్కడ వెళ్ళిన దాకా నుంచి గెలగెల గింజిపోతున్నారండి అసలు రోజా గారి మీద దాడి రోజా గారి మీద దాడి అంటారా అసలు రోజా గారు చూడండి ఏం చేశారు ఆవిడ వేలు ఇలా చూపించుకుంటూ ఇలా ఇక్కడించుకుంటూ వెళ్తుంది అవతల ఏమంటే దాడికి గురైన మహిళ అలా ఉంటుందా అంతమంది జనాన్ని అలా రెచ్చగొడతారా అప్పటికి అంటే ఈవిడ చూసిన అంటే రెచ్చిపోతారు అనుకుంది వాళ్ళు ఏమి రెచ్చిపోలేదు కానీ తిట్లేదు తిట్టుంటారులేండి నీకు అసలు సిగ్గుందా లేదా నేను మనిషి బతుకా కాదా నీ నువ్వు కడుపు అన్నం తిన్నావు గడ్డి తిన్నావా నీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయి నువ్వు అసలు ఆడదానివేనా అలా తిట్టుంటారు వాళ్ళు ఆ తిట్లన్నీ తిట్టుంటారులేండి అదైతే ఎవరో కాదనేది కాదు అది కానీ వాళ్ళు ఏమి ఫిజికల్గా అటాక్ చేయలేదని వాళ్ళు ఎలా రెచ్చగొడుతుందో చూడండి మీరు అలా రెచ్చగొట్టించన్నా దాడి చేయించుకుందాం అనుకుంది బ్యాడ్ లక్ దాడి జరగలేదు అక్కడ మళ్ళీ అర్థం కదండి ఎలా రెచ్చగొట్టింది ఆవిడ అంత అన్ని వందల మంది ఉంటే కుర్రోళ్ళు ఒక మహిళ అయి ఉండి వాళ్ళని ఎలా 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 రెచ్చగొట్టుకుంటూ వెళ్తుంది అదే విధానం అదే పద్ధతి నువ్వు మంత్రివేనా అసలు నువ్వు మంత్రివేనా లేకపోతే కాలేజ్ చదువుకుని కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావు ఇంకా మంత్రిగా హుందాగా ప్రవర్తించమ్మా నువ్వు జబర్దస్త్లో ఎన్ని వేషాలన్నయ్యి ఎన్ని డ్యాన్సులన్నా కట్టు అది నీ ప్రొఫెషన్ ఓకే కానీ నువ్వు మంత్రిగా ఒక చోటకి ప్రోటోకాల్ మీద వచ్చినప్పుడు అక్కడ జబర్దస్త్ వేషాలు వేయకూడదు నిన్నైతే ఇప్పటికీ నీ పార్టీలో కూడా జబర్దస్త్ రోజా గారే గుర్తిస్తున్నారు నిన్న నువ్వు మాట్లాడమని మైక్ ఇచ్చేటప్పుడు కూడా గౌరవనీయులైనా మంత్రి గారికి ఇస్తున్నావు అనలే జబర్దస్త్ రోజాకి ఇస్తున్నావు అన్నారు నిన్న ఇంకా నీ పార్టీ జబర్దస్త్ రోజాగానే గుర్తిస్తుందని నువ్వు బయట కూడా అదే జబర్దస్త్ వేషాలు ఇస్తే ఎలాగమ్మా తప్పు కదా రోజమ్మా కొంచెం హుందాతనం నేర్చుకో తల్లి ఎందుకంటే నీకు మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీ ప్రభావం నీ ప్రవర్తన ప్రభావం ఆ పిల్లల భవిష్యత్తు మీద పడుతుంది కనీసం ఇంత ఇంకితో ఉండాలి కదా ఇలా ఇలా చూపించుకుంటూ వెళ్తారు ఆడవాళ్ళు అంతమంది కుర్రాళ్ళు రెచ్చగొట్టడానికి సిగ్గు అనిపించట్లేదా నీకు ఆఫ్టర్ ఆల్ పదవి నిలబెట్టుకోవడానికి గొడవలు క్రియేట్ చేయడానికి నిన్న ఆడ పంపించారు ఆ విషయం మా అందరికీ తెలుసు కానీ గొడవలు క్రియేట్ చేసే విధానం అదా తప్పు కదా అది మళ్ళీ మీరు అంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా సంయమనం పాటించిన జన సైనికులదే తప్ప అంటాడు అరగంట రాంబాబు భాష మాట్లాడారు చూసిన వాళ్ళకి అంత అర్థమవుతుంది ఇన్ని పురాణాలు మాట్లాడారు ఆయన ఎవరు ఉత్తరాంధ్రనే
మాజీ మంత్రి గారి ఎమ్మెల్యే ఇష్టం లేదు మాట్లాడి వేరే విషయం వారి సంస్కృతి దాంతో పాటు నేను గజన బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఎవ్రీబడి నోస్ ఇట్ అద్భుతంగా జరిగింది లక్షలాది మంది పరిగెత్తారు ఇది వాస్తవం पवन कल्याण जनवाणी जनवाणी वाणी बाबू वाणी विपचान मूड नर्णय अंदकान पोस्टन वील्ले మరి మీరు పీకుడుగాలడే వైజాగ్ లో ఉన్నారని మిగతావాళ్ళందరూ ఆట మానతారు వైజాగ్ కి మిగతావాళ్ళతో జనవందర అడే వెళ్ళిపోయి నేడుపు కానీ లేకపోతే మీరు పెద్ద పోటుగాళ్ళని మీరున్నప్పుడు వైజాగ్ ఆట మానేస్తారు మిగతావాళ్ళు ఏ వైజాగ్ మీద మీకేనటే హక్కు ఉంది మా అందరికీ లేదు హక్కు అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి చెందిన నగరం కాదా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు రావడానికి లేదు అక్కడికి మీరు పెద్ద పీకుడుగాళ్ళు మరి మీరున్నప్పుడు ఎవరు రాకూడదు అక్కడికి అప్పుడే ఎందుకు వచ్చాడు ఏ మీరు ఎందుకు వెళ్ళారు जमी पवन कल्याण जनवे सर आंग जगे प्राप्त र्यी खचिंग अगर घर्षण रावटा अड़ो जो ईन एटो वेल्लिपोतुन्नाडु ईन वेल्ले चोट की वील कार्यकर्ता चोट की वैसीपी मंत्री वाल रच्चगोट्टर तप वैसीपी मंत्री चोट जन सैनिक सिंपल लॉजिक कदमी रच्चगोट्टी गोड़ क्रिएट मल्ल वाली रच्चगोट्टर अर अरगंट मूड रोज काल षीट आ मूड रोज काल षीट नि उदय दिग्व नि मध्यान दिग्विंदी नम्बर पैकेज पार्टी की संबंध मंत्रु रोजा गार जोगी रमेश गार तिमल तिपति देवस्था चैरम सुबारे गार एयरपोर्ट को इनको चूटा जनसेन वाल पलको अगर कार्यक्रम पूर्ति चुस्को तिगे माला गम्या उद्देश्य तो वस्तुटे एम जी ఏం చేశారండి మీరు మా మంత్రి మీద దాడి చేస్తారా మా టీటీడీ బోర్డు చైర్మన్ మీద దాడి చేస్తారా దాడి చేశారా ఏదో ఒక దెబ్బ చూపించు లాడ ఎవడకో కొక్కండి ఇంత బొక్క చూపుతున్నారు కానీ మరి మిగతా వాళ్ళ మీద జరిగిన దాడికి దాని సంబంధించిన విజువల్స్ అయ్యి వాళ్ళ మీద ఉన్న దెబ్బలే ఎందుకే లేని తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు మళ్ళీ అధికార ప్రభుత్వం మళ్ళీ మంత్రులు ఎమ్మెల్యేలు దాడి చేసి అడ్డాలు పడగొట్టారా ఇష్టం వచ్చినట్టుగా రోజాని బూతులు తిడతారా ఏమిటి సంస్కృతిని అడుగుతా ఉన్నా रोजा बूत इपड़ी चूप्चना प्रताप इला मध्य चूसा बंड बूतोट नाक चाला बंड बूतोटी आ बूत अ वाला मंदिर युवकल रोजा तिटिंद सिग्गंगा नीक असल रोजा सपोर्ट सपोर्ट रहा मंत्री अला बूत माटदा मल्ल और महि अवत मगपल अला रच्छे मल्ल आव बूत तिटारंटवा पवन कल्याण तुपाकी मैटर पैन अर्थ ఈ లపాకిల అందరికి మ్యాటర్ వచ్చి తుపాకీ గురించి మాట్లాడమని ఇచ్చారు సో ఇతన్ దగ్గర కూడా సేమ్ డైలాగ్ ఎలకే మ్యాటర్ వస్తదండి పై నుంచి ఆ మ్యాటర్ యాజ్ ఇస్ మాట్లాడడం పేడ్ బ్యాచ్ ఇది పేటిఎం బ్యాచ్ ఇది పేటిఎం వాళ్ళకి కొంతమంది పిల్లలకైతే 5 రూపాయలు వస్తది వీళ్ళకైతే 10 రూపాయలు వస్తాయి రెండో ఒకటే ప్యాకేజ్ కోసం ఏల పని చేస్తారో ఎదుటోళ్ళ ప్యాకేజ్ కోసం పని చేసాం అంటారు ఇలాంటి దరిద్రమైన జనాల పరిపాలనలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉందండి ఏమండి ఎల్లరండి అంబట్ గారు థ్యాంక్ యూ మీరు వచ్చి మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు।